హాయ్ హలో నమస్కారం, నేను మీ సదురేష్ కుంప్ల. మీరు రేమండ్ సీరం జయ హంశి ఆర్డర్ చేస్తే అలాగే అమెజాన్ ఫ్లిప్కార్ట్ శాంపుల్ కావడం సప్లైస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ నా దగ్గర డిస్కౌంట్ సేల్స్ క్లియరెన్స్ సేల్స్ చాలా ఇస్తున్నాం, కస్టమర్స్ రెస్పాన్స్ బాగుంది. మీటర్ 1 మీటర్ 1.2 సెంటీమీటర్స్ రేమౌంట్స్ అని ఇచ్చాను. ఈరోజు మాకు ఏంటంటే, నా దగ్గర లెనిన్ కాటన్ షర్ట్స్ అప్రాక్సిమేట్ 20 ఉన్నాయండి. ప్యూర్ లెనిన్ కాదు, లెనిన్ కాటన్ షర్ట్స్. అవి లెనిన్ కాటన్ షర్ట్స్ సీరమ్స్ బ్రాండు, అలాగే రేమండ్ బ్రాండు, యూస్ ఎంపైర్, ఇలాగ మీకు అప్రాక్సిమేట్ చెప్పాలంటే MRP వచ్చేసి 2000 అండి. 2000 MRP ఇది. రెగ్యులర్గా అయితే నేను డిస్కౌంట్ ఇస్తూ ఉంటాను, దానిలో కూడా మీకు 30% 40% డిస్కౌంట్ అయినా కూడా 1200 అమ్ముతూ ఉంటాను. ఈ షర్ట్ వచ్చేసరికి నాది లాస్ట్ షర్ట్లు వచ్చేసింది అంటే, షర్ట్ ఇంకా లాస్ట్ ఇంకా ఒక తానులో ఇంకా షర్ట్తో తాను నాకు ఆ ప్రోడక్ట్ క్లోజ్ అయిపోతుంది. సో అట్లాంటి స్టాక్స్ దగ్గర ఒక 20 దాకా ఉన్నాయి. ఆ 20 ఏంటంటే కస్టమర్కి డిస్కౌంట్ ఇద్దాం అనుకున్నాను, క్లియరెన్స్ సేల్ పెట్టేసి. షర్ట్ నేను 2000 రూపాయల MRP షర్ట్ అమ్మేది, 1200 అమ్ముతాను. ఇప్పుడు మీకు ఏంటంటే, ఈ 20 షర్ట్స్ వరకు మీకు అప్రాక్సిమేట్ ఈచ్ షర్ట్ వచ్చేసరికి 700కి ఇచ్చేస్తాను. ఈచ్ షర్ట్ 700కి ఇచ్చేస్తాను. మరి ఇది లాభ నష్టం అంటే, మీకు నా తెలిసి ఏంటంటే, మీకు లెనిన్ కాటన్ షర్ట్స్ వాడదాము, ఇవన్నీ చెక్స్ మొత్తం షర్ట్స్ అండి, ప్లెయిన్ స్ట్రైప్స్ కాదు, ప్రింటెడ్ కాదు, మొత్తం చెక్స్ వరకే సపరేట్ తీసాము మొత్తం క్లియరెన్స్ సేల్ కింద. 700 రూపీస్ షర్ట్ మామూలు రెగ్యులర్గా మీకు నేను బిట్స్లో అమ్మినా కూడా ఈ క్వాలిటీ బిట్స్లో రాదు తొందరగా. మోస్ట్లీ మీకు థాన్స్లోనే వస్తూ ఉంటాయి ఇవన్నీ, ఈ స్టాక్స్, ఈ ప్యాటర్న్స్ అంతా కూడా. నేను 1200 తక్కువ అయితే అమ్మను, ఒకవేళ బాగా డిస్కౌంట్ ఇచ్చినా కూడా 1100 అలా ఇస్తానండి, అంతకంటే తక్కువ అయితే ఇవ్వలేదు ఇప్పటికే ఎవరికి. సో 700 ఇచ్చేసి అనుకోండి, హెల్త్ ప్రాబ్లం ఉంది అందుకనే కొద్దిగా ఇబ్బంది బాగా మాట్లాడుతున్నాను. మీకు మ్యాక్సిమం 1100 ఇచ్చేస్తాం. ఇదేంటి 700 ఇచ్చేస్తే కస్టమర్ బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నాను, నాకు స్టాక్ క్లియర్ అవుతుంది, మీకు 1 రూపాయి తక్కువ అయితే వస్తుంది 700. ప్లస్ మళ్ళీ ఈ ఐటమ్ ఏంటి సార్, అంటే ప్యూర్ లెనిన్ అయితే కాదండి, 100% లెనిన్ అయితే కాదు, లెనిన్ కాటన్, లెనిన్ ప్లస్ కాటన్ అండి. ఇలా మీకు 50% లెనిన్ అయితే ఉంటుంది, 50% కాటన్ ఉంటుంది. మీకు మొత్తం వీడియో మీకు లాస్ట్ చూడండి, చెక్ చేసుకోండి ఒకసారి. ఏంటంటే ప్రతి పీస్ మీకు అన్ని ఫొటోస్ ప్రతి పీస్ టు పీస్ చెప్పుకుంటూ వచ్చాను నేను. మీ వీడియో అయితే అంతా ఉంది, ఒక క్లియర్గా చెక్ చేసుకోండి. మనకి లెనిన్ కాటన్ మెయింటెన్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు, అసలు మీకు లెనిన్ కాటన్కి లెనిన్కి వేరియేషన్ ఏంటి, మెయింటెన్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అని అడుగుతూ ఉంటారు. అది మనకి ఆ డౌట్ అయితే కస్టమర్స్ చాలామందికి ఉంది. సో మీకు అది క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. మీకు కనుక అమౌంట్ ఉండి నాకు షర్ట్ మెయింటెన్స్, ఐ మీన్ నాకు షర్ట్ మన్నిక రాకపోయినా పర్లేదు, ఎంత వాషెస్ తక్కువ వచ్చినా పర్లేదు, 20 వాషెస్ వచ్చినా పర్లేదు, 30 వాషెస్కైనా షర్ట్ పోయినా పర్లేదు అంటే, మీరు ప్యూర్ లెనిన్కి వెళ్ళిపోండి. ఎందుకంటే రేంజ్ పెట్టగలం, డబ్బులు బాగా ఉన్నాయి అనుకున్నప్పుడు ప్యూర్ లెనిన్ బెస్ట్ అండి. లెనిన్ కాటన్ దిగద్దు అసలు. లెనిన్ కాటన్ ఎప్పుడు వస్తారంటే, దానిలో రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చిందంటే, మనం అంత బడ్జెట్ వెళ్ళలేము, అంటే నేను 2000 షర్ట్ పెట్టలేను, 1000 రూపాయల షర్ట్ పెట్టగలను, లేదా 1200 షర్ట్ పెట్టగలను అనుకున్నప్పుడు లెనిన్ కాటన్ తీసుకోండి. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, ఒకవేళ డబ్బులు ఉన్నా కూడా మీకు ఏంటంటే, కొంతమంది షర్ట్స్ బాగా స్టిఫ్గా నిలబడాలి, నాకు మెత్తగా అవ్వకూడదు, మార్నింగ్ వేసుకున్న షర్ట్ ఈవినింగ్ దాకా కూడా నాకు సేమ్ మార్నింగ్ ఎలా ఉంది ఈవినింగ్ కూడా అలాగే ఉండాలి, లేదా 2 డేస్ అలాగే ఉండాలి అని అంటే కూడా లెనిన్ కాటన్ తీసుకోవచ్చు. ఎందుకంటే దీనిలో కాటన్ ఉండడం వల్ల అంటే లెనిన్కి మీకు ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుందండి. ప్యూర్ లెనిన్కి ఏమవుతుందంటే, మన ఫ్లెక్సిబిలిటీ అంటే తొందరగా మీకు 4 to 5 అవర్స్లో లెనిన్ అని నలిగిపోతుంది, ఆ లుకింగ్ వేరు బాగుంటుంది. బట్ కొంతమంది చెప్తున్నాను కొన్ని పాత ఎప్పుడంటే ఎలా అంటే, కొంతమంది మనకి బాగా నిలబడి ఉన్న షర్ట్స్ వాడి అలవాటు పడిపోయి ఉంటారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళని మనకి ప్యూర్ లెనిన్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఏంటంటే కంఫర్ట్ ఉన్నా కొంచెం ఈజీ ఫీల్ అవుతుంది. ఎందుకు అంటే తొందరగా నలిగిపోవడం, పైకి వెళ్ళిపోవడం, మెత్తగా అయిపోవడం, రోజంతా స్టిఫర్ ఉండకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం లెనిన్ కాటన్ తీసుకోండి. మీకు మీ దగ్గర అమౌంట్ ఎక్కువ ఉన్నా కూడా లెనిన్ కాటన్కి వెళ్ళండి. ఎందుకంటే లెనిన్ కాటన్లో లెనిన్ ప్లస్ కాటన్ ఉంటుంది కాబట్టి మనకి స్టిఫర్ నిలబడుతుంది, లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది. లెనిన్కి ఏంటంటే కాటన్తో పోల్చుకుంటే లైఫ్ తక్కువ అండి, దాని బెనిఫిట్స్ దానికి ఉన్న ప్యూర్ లెనిన్కి. లెనిన్ కాటన్కి ఏంటంటే లైఫ్ ఎక్కువ ఉంది కంపేర్ టు ప్యూర్ లెనిన్. మీకు ఇవన్నీ ప్లస్ ఏంటి, మీకు కలర్స్ కూడా మ్యాక్సిమం లెనిన్ కాటన్ కలర్స్ అయితే పోవండి, ప్యూర్ లెనిన్ కొన్ని పోయే అవకాశాలు ఉంటాయి. మీకు లెనిన్ కాటన్ కలర్స్ పోవు, షింకేజ్ అవ్వదు, మీకు షింకేజ్ అవ్వకుండా ఎలా సార్, మరి కొన్ని షింకేజ్ అవుతుంది అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక, మీకు అది ఈ షర్ట్ ఏ షర్ట్ మీకు పని చేయండి, ఏ షర్ట్ అయినా సరే మీరు కొన్నది సిలిక కాటన్ లెనిన్ పక్కన పెట్టేసి ప్రతి షర్ట్ మీరు కొన్న ప్రతిసారి తీసుకెళ్ళి ఒక బకెట్ ఉన్న ఓ 30 మినిట్స్ నైట్ టైం తీసుకోండి. నైట్ టైం వచ్చేసి ఓ 30 మినిట్స్ నానబెట్టండి, బకెట్ నానబెట్టి ఫుల్ వాటర్ పెట్టి నానబెట్టేసిన తర్వాత తీసి పెండకుండా ఆరేసేయండి. నైట్ అంతా ఆరేసిందా మార్నింగ్ ఆరిపోతుంది, అప్పుడు టైలర్కి ఇవ్వండి. ఇంకా షింకేజ్ అయితే అవ్వదండి. దీనిలో కూడా మీరు ఒకసారి గమనించుకోవచ్చు, మీకు ఏంటంటే ఫోటో పెడతాను ఒకసారి, అంటే నేనే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను ఒక షర్ట్ తీసుకొని ప్రతి షర్ట్ నేను ఎలా తడిపిస్తాను కష్టం, మొత్తం టైలర్కి ఇచ్చే ముందే షర్ట్ తీసుకొని దాన్ని తడిపి దాన్ని ఆరబెట్టిన తర్వాత టైలర్కి ఇస్తూ ఉంటాను. సో దానివల్ల ఏమవుతుందంటే, నేను టైలర్ ఇచ్చిన తర్వాత వేసుకున్న తర్వాత ఆ షర్ట్ షింకేజ్ అయితే అవ్వదు. సో నాకు ఇంకా తర్వాత షర్ట్ టైట్ అయ్యింది లూజ్ అయింది అని ఆలోచన ఉండదు. బట్ దీనిలో ఒక చిన్న
పాయింట్స్ ఉన్నాయి చెప్తాను మీకు అది కూడా. ఏంటంటే కొన్ని కలర్ వాటర్ రావచ్చండి, మీకు పెట్టినప్పుడు వాటర్ అయితే కలర్ వాటర్ రావచ్చని ఫీల్ అవుతూ ఉంటారు. నాకు కూడా వచ్చింది ఒక కలర్ జాంషర్ బ్రాండ్ షర్ట్ ప్రింటెడ్ షర్ట్ తీసుకున్నాను మన షాప్లో, అదే వేసుకున్నాం అనేసి కుడిద్దాం టైలర్కి ఇద్దాం అనుకుంటే మీకు బకెట్లో పెట్టాను నైట్ టైము, వాటర్ కలరే వాటర్ వచ్చేసింది మొత్తం అంతా. సో కలరే వాటర్ వచ్చింది అని చెప్పేసి సరే వస్తే వచ్చింది తగ్గితే తగ్గింది షర్ట్ ప్రింటెడ్ నచ్చింది అని చెప్పి అనుకొని నేను తీసి చూశాను. తర్వాత చూస్తే మనకి వాటర్ కలర్ అయితే వచ్చింది కానీ షర్ట్లో కలర్ అయితే డల్ అవ్వలేదండి. అదేంటి సార్ మరి కలర్ వాటర్ అలా వచ్చింది షర్ట్ కలర్ అయితే డల్ అవ్వలేదంటే మీకు బ్రాండెడ్లో గొప్పతనం అయ్యింది. ఏంటంటే వాళ్ళు ఇవన్నీ కూడా ఎప్పుడైనా వైట్ క్లాత్ మీద మొత్తం అనేది ప్రింటింగ్స్ డైయింగ్స్ చేస్తూ ఉంటారు. సో అలా చేసినప్పుడు ఒక్కోసారి ఏంటంటే మనకి సరిగ్గా వాళ్ళు ఆరబెట్ట పని చేయకపోయినా లేదా కనుక ఒకసారి ఆ వాటర్ అనేది ఫస్ట్ టైం కలర్ వాటర్ రావచ్చు లేదా రెండు సార్లు తర్వాత రావచ్చు కానీ మనకి కలర్ డల్ అవ్వదండి. ఎందుకు డల్ అవ్వదంటే మీకు ఎలా చెప్పాలంటే ఎగ్జాంపుల్ మాది కలర్ ప్రింటర్ ఉందండి, ఆ కలర్ ప్రింటర్ మీకు తీసుకొని దాని ఇంక్స్ ఉంటాయి, ఇంక్స్ వాడేది మేము ఎప్సన్ ప్రింటర్ వాడుతున్నాము, దానిలో ఎప్సన్ ఇంక్స్ అమ్ముతూ ఉంటారు. అప్రాక్సిమేట్ మీకు అది వచ్చి 500 ఉంటుంది ఒక ఇంక్ వచ్చి బాటిల్ వచ్చి, అంత ఇంక్ బాటిల్ ఎందుకు సార్ అని చెప్పి చైనా ఇంక్ వాడేమనుకోండి 200కి మీకు 200కి 100 150 కూడా వచ్చేస్తూ ఉంటాయి, అదే సేమ్ ఇంక్ అనుకుంటూ ఉంటాము. కానీ ఏమవుతుందంటే క్వాలిటీ మనకి రన్నింగ్లో క్వాలిటీ తేడా వచ్చేస్తుంది, ప్రింట్లో క్వాలిటీ చాలా తేడా ఉంటుంది. ఆ 200 రూపాయలు ఇంక్ వాడిన దానికి 500 రూపీస్ ఎప్సన్ ఇంక్ వాడిన దానికి ప్రింట్ క్వాలిటీ చాలా తేడా ఉంటుంది పేపర్ మీద. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అట్లాగే మీకు ఏంటంటే బ్రాండెడ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాడే కలర్లో క్వాలిటీ కలర్స్ వాడతారు, అంటే కలర్ ఫేడ్ అవ్వనివి, కలర్ పోనివి, డీ కలర్ అవ్వని ప్యాటర్న్ కలర్సే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాడతారు. అన్బ్రాండెడ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రేంజ్ తక్కువలో కావాలని తక్కువ క్వాలిటీ కలర్స్ అవి వాడేస్తారు. సో మీకు ఎందుకని మీకు గమనిస్తే కనుక మీకు ఈ క్లియర్గా అర్థమయ్యే కాన్సెప్ట్ ఏంటంటే రెడీమేడ్లో కలర్స్ ఎందుకు పోతాయి, క్లాత్లో కలర్స్ ఎందుకు పోవు అంటే కారణం ఇదే అండి. రెడీమేడ్ అంతా ఎంత ఏం చేస్తారంటే వాళ్ళకి షర్ట్ అమ్మినప్పుడు వాళ్ళకి లుకింగ్ ఉండాలి అంతే, తర్వాత వాళ్ళకి ఆ షర్ట్ ఎలా ఉన్నా ఏమైపోయినా పర్లేదు, పాడైపోయినా పర్లేదు, కలర్ పోయినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, మనం వెళ్ళి అడగం వాళ్ళు సమానం చెప్పరు ఏంటంటే మీరు వాడేసారుగా అంటారు. అదే క్లాత్ అనుకోండి మీకు అలా జరగదు, కలర్ అయితే మ్యాక్సిమం పోదు, రేర్ అండి 99% పోదు. కాన్సెప్ట్ ఇదే. మీకు బ్రాండెడ్లో వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు డీ కలరైజేషన్ మనకి ఆ సాల్వెంట్స్ కలర్స్ మంచి మంచి వాడి మనకి కలర్ పో కలర్ వాళ్ళు టెస్ట్ కలర్ టెస్ట్ అలా చేస్తారండి. సో వాటర్ సాల్వ్ చేసి అవన్నీ కలర్ టెస్ట్ చేసిన తర్వాతే మనకి ఇస్తారు. అన్బ్రాండెడ్ అలా ఉండవు కాబట్టి మీకు మోస్ట్లీ కలర్ పోయే ఛాన్స్ ఉండదు రెడీమేడ్లో. క్లాత్ మనకి అందుకే కలర్ పోదు, మీకు క్లాత్లో కలర్ పోదు, మనకి కోస్తే ఎన్ని ఏంటంటే వీళ్ళు మెయిన్ ఏం చేస్తారు, క్లాత్ వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే మనకి క్లాత్ బేస్గా క్వాలిటీ మంచి తీసుకొని కలర్ మంచి తీసుకొని ఎన్ని కొద్దిగా కాస్ట్ పెట్టబట్టి మనకి క్లాత్ రేట్ కూడా పెరుగుతుంది. రెడీమేడ్లో ఏమవుతుందంటే మీకు అలా ఉండదు, తక్కువ క్వాలిటీ వాడతారు, తక్కువ క్వాలిటీ కలర్స్ వాడతారు వల్ల మనకి కలర్ పోయే అవకాశాలు ఉంటే క్వాలిటీ తొందరగా పాడైపోతుంది. రెడీమేడ్లో కూడా మీకు క్వాలిటీ మంచిగా ఉంటాయి, కలర్ పోకుండా ఉండేవి కూడా ఉంటాయి, బట్ అప్పుడు రేంజ్ ఇంకా చాలా ఎక్కువతుంది. సో ఇట్లా ఉంటాయండి మీకు ఐడియా కోసం. మీకు ప్రజెంట్ ఐటెం మీరు చెప్పాక మీకు ఆల్రెడీ మన టాపిక్ వేరే వెళ్ళిపోయింది, బట్ అండి మీకు ఉపయోగపడుతుంది చెప్తున్నాను. ఇవన్నీ కూడా నాలెడ్జ్ ఒక నాలెడ్జ్ తెలుస్తుంది, కస్టమర్కి ఐడియా వస్తుంది చెప్తున్నాను, వేరే అని కాదు. మీరు చూసుకొని చెక్ చేసుకొని చూసి తీసుకోండి, ఎక్కడైనా సరే నా దగ్గర కొన్నాను ఎక్కడైనా కొనుక్కోండి. ఇదే మనం చెప్పాము మీకు ఏంటంటే షర్ట్ 2009 లేని కూడా షర్ట్స్ వచ్చేది 500 అమ్ముతున్నాను, క్లియరెన్స్ తెలియదు కదా మీకు షర్ట్ ఈ షర్ట్ 700 ఇస్తాను. సో వీడియో అంతా చెక్ చేసుకొని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు కూర్చో ఫొటోస్ అన్నీ మొత్తం లెనిన్ కాటన్ అండి, ఇవన్నీ డిస్కౌంట్స్ పెట్టేశాము. మీకు రెగ్యులర్గా ఎంఆర్పీ పరంగా చూసుకుంటే 2000 MRPs ఉంటాయి. ఈ డిస్కౌంట్స్ ఫోన్ రెగ్యులర్ నేను ఇచ్చే రేట్ అయితే కనుక 1200 ఇస్తూ ఉంటాను, బట్ మీకు బంపర్ ఆఫర్ కింద 2 రోజులు ఏంటంటే క్లియరెన్స్ సేల్ అనమాట. మీకు స్టాక్ క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సారీ ఇలాంటప్పుడు అంటే మనకి డిస్కౌంట్ ఒక షర్ట్ ఈ షర్ట్ వచ్చేసేసరికి 700 చెప్పిన అనుకున్నాను ఒక్కో షర్ట్. మీకు ఒకసారి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫొటోస్ కూడా ప్రతి పీస్ ప్రతి ప్రోడక్ట్ మీకు అందుకే చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో ఇది, ఫస్ట్ మోడల్ ఇదండి. ఇది వచ్చేసి మీకు ఎన్ని వ్యూస్ ఎంపైర్, సిఆర్ఎమ్స్, రేమండ్ ఎన్ని బ్రాండ్స్ కలిపి ఉన్నాయి మొత్తం అంతా. లాస్ట్ ప్రొడక్ట్స్ 700 పీస్ పడుతుంది, 60 కటింగ్స్ అన్నీ మొత్తం అంతా. మీకు ఇది వచ్చేసి సిగ్రీన్ కలర్ వచ్చింది, ఫోటో కొంచెం షేడ్ మారింది. సెకండ్ పిక్ అయితే కనుక బ్లూ వచ్చింది, నేవీ బ్లూ. దాని తర్వాత థర్డ్ ఫోటో వచ్చేసరికి బీజ్ కలర్ వచ్చింది, నెక్స్ట్ లావెండర్. దాని తర్వాత బీజ్ చెక్ వచ్చింది, స్నఫ్ కలర్ చెక్. నెక్స్ట్ గ్రీన్ కలర్ వచ్చింది, కనకాంబరం కలరు. నెక్స్ట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్, ఇది మస్టర్డ్ ఎల్లో కలరును ప్లస్ వైట్ చెక్ వచ్చింది. ఇది బ్లూ చెక్, ఇది సిఆర్ఎమ్స్ అండ్ బ్లూ చెక్.
ఇది మషిడలో చెక్ వచ్చింది. నెక్స్ట్ స్మాల్ చెక్ చూసారా, ఇది రేమండ్ వస్తుంది, ఇది రేమండ్ వాళ్ళది. ఈ మషిడల చెక్ కూడా సీరమ్స్ వాళ్ళదే. నెక్స్ట్ ఇది ల్యావెండర్ కలర్ చెక్కింగ్ వస్తుంది. ఇది వచ్చేసి మీకు సమ్ బీజీలో చెక్లా వచ్చింది. ఇది గ్రీన్ షేడ్ వచ్చి కొన్ని షేడ్స్ కొంచెం మారుతున్నాయి ఫోర్ వీడియోకిను లైట్ దానికి కొద్ది కొంచెం తేడా ఉన్నాయి. ఇది రామరాజు వాళ్ళది ఫస్ట్ లాస్ట్ ఇది కొన్ని. ఈ రెండు కూడా రామరాజు వాళ్ళయే, ఈ రెండు రామరాజు వాళ్ళయే. ఇవన్నీ ఏంటంటే మీకు లెనిన్ కాటన్ షెడ్డింగ్స్ అండి. మొత్తం అంతా ప్యూర్ లెనిన్ కాదు, లెనిన్ కాటన్స్. లెనిన్ కాటన్స్లో షర్ట్స్ చాలా రకాలు ఉంటాయి. మనం రెగ్యులర్గా ఇచ్చే రేట్ కూడా మీకు 2000 రూపాయలది, 1200, 1100 ఇస్తూ ఉంటాము. సో ఇంకా లాస్ట్కి వచ్చేసింది కదా, ఇంకంటే మొత్తం డిస్కౌంట్ పెట్టేద్దాం అనుకున్నాను. కాబట్టి ఈ షర్ట్ వచ్చేసి మీరు తీసుకుంటే కనుక 700 పడుతుంది. ఒక షర్ట్ 1.6 మీటర్ షర్ట్ వచ్చేసరికి 700 పడుతుంది. క్వాలిటీస్ పరంగా బాగున్నాయి, క్వాలిటీస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ క్లియరెన్స్ లేదు, ఏం లేదు. స్టాక్ లేదు అనుకోండి, నేను కొత్త స్టాక్ తెచ్చుకుంటాను, ప్లస్ మీకు రేట్ డిస్కౌంట్ వచ్చిన అవుతూ ఉంటాం. దానికోసం 20 షర్ట్స్ ఉన్నాయి, 19 20 ఏమో లెక్కపట్లేదు. మీకు ఇవన్నీ కూడా కొద్ది 700 రూపీస్ మీకు షర్ట్ తీసుకున్నప్పుడు బెటర్ అండి. రెగ్యులర్గా నేనైతే మీకు బిట్స్ ఆ రేట్లోనే 600 700 ఇస్తూ ఉంటాను. ట్రాన్స్ అయితే కనుక 1100 1000 తక్కువ చేసే ఎవరికి అసలు ఇవ్వలేదు, ఎందుకంటే నాకే రాదు కాబట్టి. మరి ఎందుకు ఇస్తున్నా సార్ అంటే, ఏంటంటే కొంత ప్రాఫిట్ చూసుకోమండి. లాస్ట్ వచ్చేసాక డెడ్ స్టాక్ క్లియరెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్టాక్ క్లియర్ అవ్వాలి. ఎంత ఫాస్ట్గా చెక్ చేసుకుంటాం తప్ప మనకి దాని ఎంత లాభం వస్తుంది, ఏమొస్తుంది అని చెక్ చేసుకోము. బట్ దీనివల్ల లాభం ఏంటంటే కస్టమర్స్కి ఒక రేట్ 30% దగ్గర మీకు మీ అమెజాన్ మీద ఇంకో రెగ్యులర్గా మేము డిస్కౌంట్ ఇస్తాం, 30-40 ఇస్తాం. అది కావాలి ఇంకో 30-40 ఎక్స్ట్రా వస్తుందంటే కస్టమర్కి అయితే బెనిఫిట్ అయ్యండి. మీకు ఈ కలర్స్ ద్వారా ఏది నచ్చినా కనుక తీసుకుంటే బెస్ట్ ఆఫర్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. ఈ క్వాలిటీస్ అయితే కనుక మళ్ళీ నేనే ఆ రేట్ అయితే అమ్మలేను. మళ్ళీ మళ్ళీ క్లియరెన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆ రేట్ ఇవ్వగలను, కానీ రెగ్యులర్గా అయితే ఆ రేట్ అయితే నాకు రాదు. కలర్స్ ప్యాటర్న్స్ అన్నీ కూడా బాగున్నాయి మీకు. అందుకనే ఏంటంటే ఈచ్ బై ఈచ్ ఇవ్వండి మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఈచ్ బై ఈచ్ ప్రతి కలర్ చూపిస్తాను ఒకసారి. మీరు చూసుకొని నాకు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే ఫోన్ చేయొచ్చు 9491753575 అండ్ 7075087765 రెండు నెంబర్లకి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదా ఫోన్ చేయొచ్చు. మొత్తం మీకు పెడతాను. అందులో మీకు రామరాజు ఉన్నాయి, సీరామ్స్ ఉన్నాయి, రేమండ్ ఉన్నాయి, వ్యూస్ ఎంపైర్ ఉన్నాయి, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, మంచి బ్రాండెడ్ ఐటమ్సే. 2000 షర్ట్స్ వచ్చి మనకి ఈచ్ షర్ట్ రెగ్యులర్ అండ్ 1200 అమ్ముతాను. ఇప్పుడు క్లియరెన్స్లో 700 పడుతుందండి. ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం అంతా ఒకసారి. మీకు మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వెంటనే వస్తుంది చేసిన వీడియోస్ వెంటనే. మాకు ఆన్లైన్ స్టోర్స్ ఆఫ్లైన్ స్టోర్స్ రెండు ఉన్నాయి. ఆన్లైన్ స్టోర్ వచ్చి vijayeshwara.in, ఆఫ్లైన్ స్టోర్ వచ్చి రేమండ్ హోల్సేల్ షాప్ సీతారాంపురం, మెయిన్ రోడ్ విజయవాడ. ఇది మీకు మెయిన్ రోడ్ కాదండి, సందులో ఉండదు కొంచెం. మీకు బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ అప్రాక్స్ ఒక 10 మినిట్స్ మ్యాక్సిమం అండి. ఒక 1.5 2 కిలోమీటర్స్ ఉంటుంది, అంతకనే ఉండదు. మ్యాక్సిమం 10 మినిట్స్ చేయొచ్చు. ఫోన్ నెంబర్స్ వచ్చి 9491753575 అండ్ 7075087065. మేము మండే టు సాటర్డే మీకైతే అడుగుతూ ఉంటాము. సండే కావాలంటే కనుక నాకు ఒకసారి సాటర్డే కాల్ చేయండి. నాకు 2 వాట్సాప్ నెంబరు ప్లస్ అలా వాయిస్ కాల్స్ 2 నా నెంబర్స్ ఇష్టం. మీరు రెండులో దేని చేసినా పర్లేదు. ఏమనుకోదని కొంచెం నాకు ఈరోజు హెల్త్ బాగాలేకపోవడం అనేదే, కొద్దిగా వాయిస్ అనేది క్లారిటీ లేదు, కొద్దిగా కఫ్ అనేది వస్తూ ఉంటుంది. బట్ వీడియోస్ లెట్ చేయకూడదు, చేస్తూనే ఉండాలి. ఏదో వీడియో పెడుతూ ఉండాలి ఆలోచనలో మనం వీడియో చేయడం అయింది ఈరోజు. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలన్నా మా వీడియోస్ నచ్చాక మీకు మంచిగా లైక్ షేర్ కామెంట్ చేయండి. వీడియోస్ ఇంకా కావాలంటే మీకు నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు మేము చేసే వీడియోస్ అన్నీ కూడా కస్టమర్కి ఒక ఐడియా వస్తుందని చేస్తున్న వీడియోస్ అన్నీ. అంతేకాని నాకు ఏదో పర్సనల్ కోసం కాదు, మాకు మీ 40 ఇయర్స్ బిజినెస్ చేస్తున్నది, ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసింది అయితే కాదు. మీకు ఆల్రెడీ మీ ఫ్లిప్కార్ట్లో అమెజాన్ స్నాప్కి మొత్తం సెల్లర్ ఆల్రెడీ సెల్లర్ నేను. ఆఫ్లైన్ స్టోర్స్ అలాగే హోల్సేల్ కూడా సప్లై చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ ఉన్నాయి, చెక్ చేసుకోండి. నేను ఈ వీడియో చేస్తున్నంత కూడా ఏంటంటే కస్టమర్ అవేర్నెస్ కోసం. ఈ వీడియో అయితే ఇంతవరకు, నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తాను. ఉంటాయండి మీ సగర్ దేశ్ కంపెనీ.